ఎన్ని 21 డేస్ అని పక్కన పెడితే నన్ను నేను నమ్ముకున్న 1 డేలో నేను ఇన్ని రిజల్ట్స్ చూసాను మ్యామ్. చాలా మిరాకిల్స్. నేను మా వారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళము. అసలు ఇప్పుడు ఎంత అన్యోన్యంగా ఉన్నామంటే ఎన్నెన్నో జన్మల బంధం అని పాట పాడుకుంటున్నాము ఇద్దరం. $7,000 మేనిఫెస్ట్ చేశాను. అట్లనే హెల్త్ కూడా నాకు చాలా నీ పెయిన్ ఉండింది. స్కాన్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. నేను అసలు ఎందుకు లేదు మ్యామ్ చెప్పింది, నేను హోపెన్ అప్ చేసుకుంటాను అని అసలు తగ్గిపోయింది మ్యామ్. అసలు ఆపరేషన్ లేదు, ఏం లేదు మేడం, మీ మెడిటేషన్స్ ఉన్నాయి మేడం, ఎక్సలెంట్ మేడం. యాక్చువల్లీ నాకు బాడీ పెయిన్స్, నరాలు పెయిన్స్ ఉండి జింకోవిట్ అని నీరోబిన్ టాబ్లెట్ వేసుకునేదాన్ని. అలాంటిది మీ మెడిటేషన్స్ విన్నా చేసుకున్నాక అసలు టాబ్లెట్లే వేసుకోవట్లేదు మేడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. అసలు మీతో మాట్లాడుతానని అస్సలు అనుకోలేదు. ఈరోజు ఎలా అయినా మాట్లాడాలని నేను ఎన్నర్చల్ చెప్తూనే ఉన్నాను. సో అలాగే అయ్యింది. చాలా అంటే చాలా మెరాకిల్స్ జరిగినాయి. నేను ఏప్రిల్ నుంచి మీ క్లాస్ లో ఉన్నాను, అప్పటి నుంచి మీకు చెప్పాలని ట్రై చేస్తున్నాను. వినిపిస్తుందా మ్యామ్? వినిపిస్తుంది, చెప్పేసేయండి, నేను హ్యాపీగా వింటున్నా. నేను ఒకసారి మీకు పర్సనల్ గా మెసేజ్ కూడా పెట్టాను, నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అని. సార్ నేను ఇలా చెప్తానమ్మా మేడం కని చెప్పారు. ఆ తర్వాత రిప్లై అంటే ఇలా క్లాస్ లోనే నేను వింటూ హోపెనప్ చేసుకున్నాను. అసలు చాలా మిరాకిల్స్. నేను మా వారు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేవాళ్ళము. అసలు ఇప్పుడు ఎంత అన్యోన్యంగా ఉన్నామంటే ఎన్నెన్నో జన్మల బంధం అని పాట పాడుకుంటున్నాము ఇద్దరం. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎప్పుడైనా గొడవ అయితే తర్వాత ఎవరు తగ్గాలి అనేదే మెయిన్ వస్తుంది, ఎవరు సారీ చెప్పాలి అని. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మీకు ఎవరికైనా గొడవ అయితే జస్ట్ వాళ్ళ ఫోటో పెట్టుకొని ఓపెన్ అప్ చేసేయండి, అసలు ఇద్దరు మంచిగా డ్యూయట్ పాడుకుంటారు, అలా వస్తుంది. ఇంకా కళ్యాణి గారు అందరూ గట్టిగా, కళ్యాణి గారు లవ్ యూ సో మచ్ విత్ టిప్ కూడా ఇచ్చేసారు రిజల్ట్ తో పాటు. అందరు గట్టిగా కళ్యాణి గారికి అసలు అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. మంచి మంచి చాలా ఉన్నాయి మ్యామ్. మ్యామ్ ఒక్క నిమిషం మ్యామ్. ఇంకా నాకు అసలు ఫస్ట్ క్లాస్ లో $700 నేను 2 ఇయర్స్ బ్యాక్ కట్టానంట, అది వాళ్ళే కాల్ చేసి వాళ్ళే చెప్పారు. అప్పుడు నేను చెప్దాం అనుకున్నాను, కానీ $700 కదా, చిన్న అమౌంట్ కదా అనుకున్నాను. తర్వాత ఇప్పుడు రియలైజ్ అయినాను, ఏదైనా సరే ఓపెన్ అప్ తో చిన్నది పెద్దది అని కాదు అని. సెకండ్ క్లాస్ లో $7,000 మేనిఫెస్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. మా అట్లనే హెల్త్ కూడా నాకు చాలా నీ పెయిన్ ఉండింది. స్కాన్ చేసి ఆపరేషన్ చేయాలన్నారు. నేను అసలు ఎందుకు లేదు మ్యామ్ చెప్పింది, నేను ఓపెన్ అప్ చేసుకుంటాను అని అసలు తగ్గిపోయింది మ్యామ్. అసలు ఆపరేషన్ లేదు, ఏం లేదు, నాకు నీ పెయిన్ ఎలా పోయిందో వెళ్ళిపోయింది. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, ఎక్సలెంట్ కళ్యాణి గారు. అందరు కంగ్రాచులేషన్స్ చెప్పారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ. మీతో మాట్లాడిన చాలా హ్యాపీగా ఉంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి మేడం నాకు. మీరు ఎలా ఉన్నారు, క్లాస్ జరిగిన తర్వాత ఎలా? మేడం మీ మెడిటేషన్స్ ఉన్నాయి మేడం, ఎక్సలెంట్ మేడం. యాక్చువల్లీ నాకు బాడీ పెయిన్స్, నరాలు పెయిన్స్ ఉండి జింకోవిట్ అని నీరోబిన్ టాబ్లెట్ వేసుకునేదాన్ని. అలాంటిది మీ మెడిటేషన్స్ విన్నా చేసుకున్నాక అసలు టాబ్లెట్లే వేసుకోవట్లేదు మేడం. అంత యాక్టివ్ గా పనిచేసుకోగలుగుతున్నాను, నిజంగా మీ దయ మేడం. అమ్మవారే నాకు మీ రూపంలో వచ్చి చేపిస్తున్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్ష పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికి దేవి నారాయణి నమోస్తుతే. నాకు గురువుగా ఒక అమ్మవారుగా కనబడతారమ్మ, నీ దుర్గాన్ని కొనిస్తానమ్మా. ఆ దుర్గమ్మే నాకు మీ రూపంలోని, అసలు నేను నా లైఫ్ ఎలా ఉండేదో తెలుసుకుని చాలా స్ట్రగుల్ వచ్చానమ్మా. మీ తిన్నాక మీ మెడిటేషన్ చేసుకున్నాక నాకు చాలా బాగుంది, నా మనసు నా ప్రశాంతతగా. మా బాబు మేడం 6th క్లాస్, మీ బెంగళూరులో ఉంటామమ్మా. బ్లెస్సింగ్స్. చిన్నాడు, చక్కగా ఉన్నాడు, క్యూట్ బాయ్, వెరీ బెస్ట్. కీప్ గ్రోయింగ్ లైక్ దిస్, సో హ్యాపీలీ, బటర్ఫ్లై లాగా అండి. చాలా చాలా, ఒక్క సెకండ్, అన్మ్యూట్ అయ్యారు. అంత బాగుంది కదండి, హ్యాపీ హ్యాపీ హ్యాపీ. యా కొంచెం, ఎస్ ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్, హ్యాపీ. సో కంగ్రాచులేషన్. హలో,
అన్మ్యూట్ చేసుకుంటారా? ఎస్ హాయ్ మ్యామ్, హలో హర్షిత, చెప్పండి. అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఉన్నా చెప్తున్నా, నేను యాక్చువల్లీ ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు అసలు ఇలాంటివి నమ్మేదాన్ని కాదు, 100% కి అస్సలు నమ్మేదాన్ని కాదు. ఎవరేం చెప్పినా కూడా ఏం చెప్తున్నారు మీరు, అంత ఇలానే చెప్తారులే, ఇలాంటి నాన్ సెన్స్ ఉంటదిలే అనుకునేదాన్ని. కానీ ఒకసారి మా ఆంటీ ఒక్కరు ఈ వీడియో పంపించారు, మీది పంపించినాక అట్ దట్ టైమ్ లైక్ ఐ లాస్ట్ మై జాబ్ డ్యూ టు కోవిడ్ రీజన్స్ వల్ల లే ఆఫ్స్ తో నా జాబ్ పోయింది. చాలా నెగిటివ్ గా ఉండేదాన్ని, చాలా నెగిటివ్ గా ఉండేదాన్ని. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అప్పుడే రిలేషన్స్ కూడా కొంచెం చాట్లాట్లో ఉండేవి. 2019 డేస్ వరకు అందరూ రిజల్ట్స్ చెప్తుంటే నేను అనుకునేదాన్ని ఎందుకు నాకు రిజల్ట్స్ రావట్లేదు, నేను ఏమైనా రాంగ్ చేస్తున్నానా, టెక్నిక్స్ ఏమైనా ఫాలో అవ్వట్లేదా ఏంటి అని. ఆ రోజు 19th డే నేను ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడుతున్నాను, చాలా చాలా సేపు కూర్చొని మాట్లాడాను. 20th డే సడన్ గా మా మమ్మీ కాల్ చేసి, షీఈస్ ఇన్ గోల్డ్ షాప్ అనమాట, గోల్డ్ షాప్ కి డైరెక్ట్ గా వెళ్ళి ఇయర్ రింగ్స్ తీసుకొని ఫొటోస్ పెట్టి నీకోసం ఇయర్ రింగ్స్ అని చెప్పి ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నారు మ్యామ్. ఐ షో యూ ది ఫోటో. నేను యాక్చువల్లీ ముంబైలో ఉంటున్నాను ప్రెసెంట్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మమ్మీ అవి ఆల్మోస్ట్ 50K అంత పడినాయి అంట, వెంటనే తీసుకొని నాకు ఇయర్ రింగ్స్ పెట్టారు. ఐ థింక్ కనిపించట్లేదా మ్యామ్? అది నాకు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఇన్నర్ చైల్డ్ అప్పుడు నాకు చెప్పినట్టు అనిపించింది. ఏంటి నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఆల్రెడీ కనెక్ట్ అయ్యో, అందరికి ఒకేసారి తొందరగా రిజల్ట్ వచ్చేయాలని లేదు కదా, నీకు ఇప్పుడు రిజల్ట్ వచ్చింది అనుకున్నా. తర్వాత నాకు యాక్చువల్లీ డెప్స్ అయ్యి కూడా ఉన్నాయి మ్యామ్. సో ఎలా ఏంటి అనుకుంటే మా డాడీ ఆ రోజు నాకు 50K పంపించారు మ్యామ్, నేను డెప్స్ క్లియర్ చేసా. నేను నిజంగా చెప్తున్నాను మ్యామ్, యాక్చువల్లీ మా ఆంటీ ఒకరు ఉన్నారు ఇందులోనే ఉంటున్నారు, వయంబూరి లక్ష్మి అని. ఈవెన్ షీ గాట్ సో మెనీ రిజల్ట్స్ మ్యామ్, చాలా రిజల్ట్స్ ఆవిడ కూడా, మీరు వినండి. అండ్ నాది ఇంకోటి అది చిన్నది అయ్యి ఉండొచ్చు, బట్ ద థింగ్ ఏంటంటే ఆంటీది ఒకటి ఇప్పుడు నల్ల పూసలు ఉంటారు కదా మ్యామ్, హుక్ హుక్ చిన్నది పడిపోయింది, అది కనిపించదు కదా, హుక్ కనిపించకపోతే ఇంకా అది ఆర్నమెంట్ కే యూజ్ ఉండదు కదా. నేను అంత వెతికాను, అంత వెతికి ఇట్లా కాదు పొప్పనొప్పన చేసుకుని నిన్నర్చాలి, నాకు కనిపించాలి, నాకు తెలియదు, నాకు ఇప్పుడు ఈ మూమెంట్ లో నాకు కనిపించాలి అనుకుని పక్కనే పక్కనే అది అదే ప్లేస్ లో, నేను ఆ ప్లేస్ లో వెతికి తుడిచి అంత చేసుకుని నాకు అది ఇప్పటికే నాకు క్వశ్చన్ మార్కే, అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, అది ఎంత ఆర్నమెంట్ అని కాదు, బట్ అంటే స్టిల్ నేను అనుకుంటున్నాను వర్క్ అవుతుంది నాకు అవుతుంది అని. అండ్ నేను ఉన్న ప్లేసెస్ లో బటర్ఫ్లైస్ అలాంటివి ఏమి ఉండవు మ్యామ్, కానీ నిన్న మొన్న అది గోల్డ్ కొనుక్కున్న రోజు ఐ సాయ బటర్ఫ్లై అనుకున్నా, నాకు తెలియదు ఇది ప్లేస్ లో ఉండవని నాకు తెలుసు, బట్ నాకు కనిపించాలి అనుకున్నా ఒక ఎల్లో కలర్ బటర్ఫ్లై, ఐ సా దట్ బటర్ఫ్లై. అసలు నేనైతే దిస్ ఈస్ మై ఫస్ట్ క్లాస్ మ్యామ్, లైక్ బట్ ఎన్ని 21 డేస్ అని పక్కన పెడితే నన్ను నేను నమ్ముకున్న 1 డేలో నేను ఇన్ని రిజల్ట్స్ చూసాను మ్యామ్. That is the belief. Exactly. Belief. అది నాకు బిలీఫ్ ఎలా ఉందంటే ఇంకా మిగతా ఏం చూసినా కూడా అదేముందిలే, అదేంటి పెద్ద పెద్దయ్యే నేను క్రాస్ చేసుకుంటూ వచ్చా, ఇదేముందిలే లైట్ లే అన్న అన్న బిలీఫ్ లో ఉన్నా. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మెయిన్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే హర్షిత, యంగ్ పిల్లలు వీళ్ళందరూ, మన హర్షిత, ఈ హర్షిత గాని, ఇలాంటి పిల్లలకి గనక ఈ మొడాలిటీ ఆఫ్ హీలింగ్ గనక అలవాటు అవుతాయి, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందంటే, అత్తగారి ఇంట్లో ఎలా ఉంటారంటే, వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారు. దిస్ ఇస్ ది న్యూ యంగ్ జనరేషన్, దే హ్యావ్ టు డూ దిస్. అమేజింగ్ లైఫ్ అవుతుందండి. నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ ఎలా ఉంటాయంటే, పుట్టే పిల్లలు ఎలా ఉంటారంటే అమేజింగ్. ఎంకరేజ్ చేయండి అలాంటి పిల్లల్ని కూడా మన మన క్లాస్కి. నిజంగా థ్యాంక్ యూ హర్షిత ఫర్ షోయింగ్ దట్ అమేజింగ్ రిజల్ట్స్. బ్యూటిఫుల్. హలో అండి హరి గారు, ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ గివ్ మీ థ్యాంక్ యూ. నమస్తే మా, నమస్తే మా, ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ గివ్ మీ థ్యాంక్ యూ మా. లవ్ యూ అండి. అసలు క్లాస్ ఎక్స్ట్రాడినరీ మా. థ్యాంక్ యూ సో ఎక్స్ట్రాడినరీ మా, ఎక్స్ట్రాడినరీ అమ్మా. నేను చాలా క్లాసులు అటెండ్ అయ్యాను అమ్మా, చాలా మందికి తీసుకున్నాను, కానీ మీ క్లాస్ ఎక్స్ట్రాడినరీ అమ్మా. రిజల్ట్ ఏమంటే మీరు చెప్పినట్టు నాకు 10 టైమ్స్ వచ్చేసింది అమ్మా, అన్ఎక్స్పెక్టెడ్ అంటే 10 టైమ్స్ వచ్చింది. బిలీవ్ చేస్తే అంటే వచ్చింది వచ్చింది అమ్మా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ అండి. మీకు వచ్చేసింది, కంగ్రాచులేషన్స్ దాస్తు. ఓ మై గాడ్, గట్టిగా ఆ బ్యూటిఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
హలో రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ఫస్ట్ ఫస్ట్ మీ ఎంట్రన్స్ చాలా బాగుంది, బిగినింగ్ ఆఫ్ ద క్లాస్. ఫస్ట్ తారికి అయ్య గారికి, మీకు, పిల్లలకి, మన ఫ్యామిలీ అందరికి, స్టూడెంట్స్ అందరికి నా శిరస్సు నుంచి పాదాది అన్నారు. సో అయితే ఇంకోటి ఏంటంటే, నాది 2 మినిట్స్ ఓపెన్ అవుతాను. రెండోది గురు దక్షిణ అనేది మీకు ఇంపార్టెంట్, ఇవ్వాల్సింది. ఎందుకంటే మైండ్ బ్లోయింగ్ సబ్జెక్టు, జ్ఞానాన్ని ఇచ్చే సబ్జెక్ట్ అంతా కూడా ఇది. రెండో క్లాస్ మెటర్ లో కానీ ఎంతో ఖర్చు పెట్టాము లేదు, ఈ సబ్జెక్ట్ మాత్రం అద్భుతం అన్నమాట. అసలు ఏదైనా మనకి కావాలంటే అది మనం పెట్టాలి, ఫస్ట్ ఫోకస్ పెట్టుకొని అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. సో నా ఫ్యామిలీ ఏదైతే రాదనుకున్నానో వచ్చేసింది, ఫ్యామిలీ ఫస్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు మాట్లాడను చేత కాదు, ఐనో రిజల్ట్స్ మీరు ముందు నుంచి ఇస్తూనే ఉన్నారు. ఫ్యామిలీని సెట్ చేసుకున్నారు అండ్ ఎవ్రీథింగ్, యు ఆర్ డన్ సో మచ్, యు లవ్ యు. Love you, my baby. Yes. Thank you so much. Yes, అండి, గట్టిగా రామకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్. తను చాలా లైఫ్ లో చాలా అంటే కంగ్రాచులేషన్స్ రామకృష్ణ గారు.